ఫిరోజ్ గాంధీ ప్రేమ వివాహం 1912 జరిగిన ఫిరోజ్ అసలు పేరు ఫిరోజ్ జహంగీర్ గాంధీ. ముంబైలోని ఓ పార్సీ కుటుంబంలో 5 సంతానంలో మధ్యవాడు. తొలిసారిగా వానర సేన పేరిట కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన బ్రిటిష్ వ్యతిరేక ర్యాలీలో పాల్గొన్నారు. అదే ర్యాలీలో మహిళా వాలంటరీగా నెహ్రూ భార్య కమల కుమార్తె ఇందిరా పాల్గొన్నారు. ఎండవేడి తట్టుకోలేక కమల నెహ్రూ సొమ్మసెల్లిపోవడంతో ఫిరోజే ఆమెకు సఫర్యలు చేశారు. తర్వాత ఆ కుటుంబానికి చేరువయ్యారు. మహాత్మా గాంధీ స్ఫూర్తితో ఫిరోజే తన ఇంటి పేరును గాంధీగా మార్చుకున్నారు. ఆ విషయం ఆయన మొదట తెలియజేసింది ఇందిరాకే. 1933 తొలిసారిగా ఫిరోజ్ ఇందిరాను పెళ్లి చేసుకుంటానని ప్రతిపాదన చేశాడు. కమల ఇద్దరు ఆ ప్రతిపాదనను తిరస్కరించారు. ఫిరోజ్ మాత్రం ఆ కుటుంబంతో సన్నిహిత్యం కొనసాగించాడు. 1934-35 కమల ఆరోగ్యం విషమించినప్పుడు ఆమెను స్విట్జర్లాండ్ లోని సానిటోరియం లో చేర్పించింది ఫిరోజే. 1935 కమల చనిపోయినప్పుడు చివరి క్షణంలో ఆమె చెంత ఉన్నది ఫిరోజే. ఆ తర్వాత ఫిరోజ్ ఇందిరాలిద్దరు ఇంగ్లాండ్ లో చదువు కొనసాగించారు. ఆ సమయంలో ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. అయితే ఫిరోజ్ తో ఇందిరా పెళ్లికి నెహ్రూ ససేమిరా అన్నాడు. గాంధీ వారిద్దరి ప్రేమను ఆశీర్వదించారు. ఇవరకు 1942 ఫిరోజ్ ఇందిరాలిద్దరు పార్సీ పద్ధతిలోను హిందూ సాంప్రదాయాల్లోను పెళ్లి చేసుకుంది. ఇందిరా గాంధీ గురించి మరో వీడియో పెడతాను. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.